నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మరి మన సనాతన ధర్మం ప్రకారం మనం ప్రత్యేకమైన పండుగలకి చాలా విశిష్టత ఉంది. అందులో మహాశివరాత్రి లాంటి ప్రత్యేకమైన పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత చెప్పనవసరం లేదు. జన్మకో శివరాత్రి అంటూ ఉంటాం కదా, అలాంటి శివరాత్రిని ఖచ్చితంగా జన్మకొక శివరాత్రి, ఒక్క శివరాత్రి చేసినా మన జన్మ ధన్యం. అలాంటి శివరాత్రిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. మరి ఆ జరుపుకోవాల్సిన విధి విధానం, ముఖ్యంగా మనమందరం కూడా మన సనాతన ధర్మం ప్రకారం, మన రాసుల ప్రకారం మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం. మన జాతకం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ. మరి అదే రాసుల ప్రకారం మనం ఏం చేస్తే బాగుంటుంది ఆ ప్రత్యేకంగా మనం తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. గురువుగారిని నేను అడిగితే సరే అమ్మ ఖచ్చితంగా ఇస్తాను, రాసుల ప్రకారము వాళ్ళు ఇలా ఇలా చేసుకోండి బాగుంటుందని చెప్పారు. రాసుల గురించి ప్రత్యేకంగా గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, అంటే అసలు రాశి లక్షణాలు, వారు ఏమి చేసుకుంటే ఆ జన్మాంతము సుఖక్షేమంగా ఉంటారనేటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకుందాము. కర్కాటక రాశి వీళ్లకు ఉన్నటువంటి వాక్ప్రభావం ఎవరికీ ఉండదు. అంటే నేను సంస్కృత పదంలో చెప్పాను, అంటే నోటి దూల అంటారు తెలుగులో, తెలుగులో నోటి దూల అంటారు. ఆ మాటని కొంచెం బాధపడతారు కొంతమంది మమ్మల్ని అంటారా అని చెప్పి. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టి నేనేం బాగుంటా చెప్పండి. అందువలన కానీ అనగ తప్పదు, ఏదైతే వారు సంబంధం లేని ప్రతి విషయంలోనూ కూడా నాకు సంబంధం ఉంది అనుకోవటం, ఎవరూ చేయలేదంటే నేను చేస్తాను అని అంటాం, ఆ రకంగా అభాస్ పాలవటం, మాటల్లో మాత్రం చాలా ముందుకెళ్తారు, చేతల వరకు వస్తే మాత్రం మన్ను తిన్న పాము కన్నా వెనకుంటారు. కానీ వీళ్ళు పంతం పట్టి ఇది చెయ్యాలి అని అనుకుంటే ఎంతటి పనైనా ఒక మనిషి చేసేయగలుగుతాడు. కర్కాటక రాశిలో ఉండేటువంటి బలము బలహీనత, నువ్వు తప్ప ఎవరూ లేరు, ఇది కర్కాటక లగ్నానికి కూడా బాగా వర్తిస్తుంది. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అని కనుక వాళ్ళని అడిగితే వాళ్ళ ప్రాణం మొత్తం మీకు పెట్టేస్తారు. నా ప్రాణం పోయినా పర్లేదు, వాళ్ళు బాగుండే చాలని కొడుకుంటారు. నువ్వెంత అన్నట్టు కనుక అంటే అవతల వ్యక్తి ప్రాణం పోతుందంటే ఏం చేస్తామండి, పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా, అలానే కాస్త ముందు చనిపోతున్నాడు అని వదిలేస్తారు. రెండిట్లకి కూడా కర్కాటక రాశి వాళ్ళు సమర్థులు, కర్కాటక లగ్నం వారు కూడా. అంటే ప్రధాన లగ్నానికే వర్తిస్తుంది రెండు కూడా. అయితే ఏమిటి అంటే వీళ్ళ ఒక నోటి తొందర వలన, అంటే ఎదుటి వాళ్ళు చేసే పనులు కూడా అంతే ఉంటాయి, వాళ్ళు చేసే పనులకే వీళ్ళు అంటారు. కాకపోతే అంటే అవతల వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళు గుర్తుండో కానీ వీళ్ళు అనేటువంటి మాటలనే వాళ్ళు దృష్టిలో ఉంచుకుంటారు ఎప్పుడు కూడా. కాబట్టి ఎంతవరకు వీళ్ళు మౌనంగా ఉంటారో అంత వీళ్ళ జీవితం బాగుంటుంది. మనకు సంబంధం లేని విషయంలో మనం ఎందుకు తలకాయ దొరచాలి అనేటువంటిది అట్లా వదిలేసుకుంటూ ఉంటే కనుక వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళకి రాబోయే కాలంలో అత్యంత విలువైనటువంటి సమాచారాలు దొరికే అవకాశం ఉన్నాయి, వాటిని వీళ్ళు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మంచి, ఎవ్వరు అందుకోలేని స్థాయికి వెళ్తారు. జాగ్రత్తగా పనకపోతే ఎవరు కూడా పిలవడానికి కూడా ఉపయోగపడేటువంటి పొజిషన్ కిందకి వెళ్ళిపోతారు, రెండు ఉన్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ ఒక్క శివరాత్రి అనుసరించి ఆ జన్మాంతము కూడా ఇబ్బందులు సమస్యలు ఇలాంటివి లేకుండా జీవితం అంతయు కూడా నదీ ప్రవాహంలాగా వెళ్ళిపోయేటువంటి చక్కటి యోగ్యం కూడా ఉంది. దాన్ని శివరాత్రికి వీళ్ళు చేసుకునే విధానాన్ని అనుసరించి ఏర్పడి ఉంటుంది. అది వాళ్ళు చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే పాల మేగడ దొరికితే, పచ్చి పాల మించి తీసే మేగడ కూడా దొరుకుతూ ఉంటుంది, అది తీసుకోండి. అదే పాట కూడా ఉంది, ఎప్పుడో విన్నట్టు గుర్తొస్తుంది, పచ్చి పాలు కనుక దొరికితే ఆ పాలల్లోంచి మేగడ కూడా తీస్తారు ఖచ్చితంగా, అందులో సందేహమే లేదు. ఆ పచ్చి పాల మేగడ తీసుకోండి. తేడా ఏమిటంటే పాలల్లోంచి మేగడ తీసేసిన తర్వాత పాలు కాచి తోడేసి పెరుగు చేసుకుంటే అది పలసగా వచ్చేస్తుంది, ఆ మేగడ ఉంటే మాత్రం గట్టిగా వస్తుంది, ఆ వెన్న ప్రభావం అందులో ఉంటుంది. కాబట్టి కుదిరితే పచ్చి పాలల్లోంచి వచ్చేటువంటి మేగడ తీసుకోండి చక్కగా. ఆ మేగడ అంత మేగడ తీసుకొని అందులో చెరుకు రసం కలపండి. నేను ఏదో కొత్తగా చెప్పట్లేదు, ఈశ్వరుడికి ఎవరు ఏ విధానాన్ని అనుసరించి చేస్తే వాళ్ళ జీవితాలు ఉప్పొంగి పొరులుతాయో అటువంటివి చెప్తున్నాను, రహస్యకృతంగా ఉన్నటువంటివి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు, మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత వరకు ఇవి రావు కాబట్టి చెబితే అందులో పడి ఉంటాయి, ఎప్పటికైనా ఎవరికైనా ఉపయోగపడతాయని. ఆ పచ్చిపాల మేగడ తీసుకొని చెరుకు రసం కలుపుకొని చక్కగా అందులో అన్ని నువ్వులు వేయండి, నల్ల నువ్వులు అందులోనే వేసి కలపండి. బాగా కలిపిన తర్వాత
ఓం ఎవరన్నా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని లేదా ఆలయంలో చేస్తానన్న ఏ లేదంటే ఇంట్లో అయినా సరే శివలింగాన్ని దగ్గర పెట్టుకొని ఏ ఇది ఎంత చేసినా శివలింగానికే చేస్తాం అభిషేకం అనేటువంటిది శివలింగానికి అర్చన చక్కగా అలా పెట్టుకొని ఓం యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు లేదా మానో మహాంతముతమానార్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వధీ పితరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః. ఈ ఒక్క మంత్రాలు, ఈ ఒక్క మంత్రం అనేటువంటిది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈశ్వర శబ్దం పినాకినే నమః శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః అనుకుంటూ ఈశ్వర నామాలు చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం అనుకుంటూ ఈ ఒక్క శ్లోకమైనా సరే అనుకుంటూ చక్కగా ఆ ఒక్క పదార్థం ఏదైతే ద్రవ పదార్థం ఉన్నదో స్వామివారికి అర్చన చేయండి. అభిషేకం అర్చన అంటే చక్కగా అభిషేకం చేసుకోండి. 108 నామాలు ఉన్నాయి కదా, 108 సార్లు అలా చక్కగా అభిషేకం చేసుకొని శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఆ ఒక శివలింగం మొత్తానికి కూడా పసుపు రాసి అంత కుంకుమ పెట్టండి. పసుపు రాసి అంత కుంకుమ పెట్టి ప్లేట్లో అంత వెన్నపూస తీసుకొని ఆ వెన్నపూసలో మనకి ఒక డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు, ఇటు కిస్మిస్లు అవి దొరుకుతాయి, అవన్నీ కూడా వెన్నపూసలో పెట్టి స్వామివారికి నివేదన పెట్టండి. నివేదన పెట్టింది అది ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. ఇలా ఈ 9వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 11 రోజుల పాటు మీరు చెయ్యండి. నేను ప్రతి రాశి వారికి ఇదే చెబుతున్నా. మళ్ళీ 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 అంటే మనం ఈ జన్మలో 4 తరాలు దాటే వరకు కూడా ఇప్పుడు వచ్చేటువంటి మహాశివరాత్రి మనం చూడలేము, మనకు ఆ యోగ్యత లేదు. ఎన్ని జన్మల క్రితం మన అదృష్టం చేసుకుని ఉంటాము, లేదంటే మన 4 తరాల ముందు పూర్వీకులు అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అటువంటి శివరాత్రిని మనం చూసేటువంటి భాగ్యం మనకు కలిగింది. తర్వాత శివరాత్రి చూస్తాం కానీ ఇలాంటి శివరాత్రిని మనం చూడలేం కాబట్టి ఈ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే కర్కాటక రాశి వారు, కర్కాటక లగ్నం వారు ఇద్దరూ కూడా చాలా ఆనందకరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ప్రధానంగా ఏర్పడేటువంటిది అంటే మౌనం అనేటువంటిది వీళ్ళని ఆపాదించేస్తుంది. సాధ్యమైనంత వరకు వీళ్ళు మౌనంగానే ఉండేటువంటి ప్రయత్నం ఈశ్వరుడు చేస్తాడు. ఎందువల్లనంటే ఆ మౌనంగా కనుక వీళ్ళు ఉండలేదు అంటే వీళ్ళకి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ మౌనం అనేటువంటిది ఇచ్చి ఈశ్వర శబ్దాన్ని ఎప్పుడూ మనస్సులో మననం చేసుకునే విధంగా వేస్తారు. ఎందుకు అంటే మామూలుగా ఒక ప్రశ్న వేస్తే వీళ్ళు 10 రకాల సమాధానాలు చెప్పేస్తారు, కానీ ఇప్పుడు 10 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి ఒక్క సమాధానం చెప్పి అవును అని ముగిస్తే వీళ్ళ జీవితం నిరవధికంగా వృద్ధి చెందుతుంది. అటువంటి స్థితిగమనం అనేటువంటిది భగవంతుడు పరిపూర్ణంగా కర్కాటక రాశి వారికి ఇస్తున్నారు కాబట్టి ఆ ఇచ్చేటువంటి ఒక దాన్ని దోషిని పెట్టుకొని భిక్షాం దేహి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాకు పనివ్వని అడుక్కునేదానికన్నా ఈశ్వరుని భిక్షాం దేహి అని అడిగితే చాలు, ఆ ఈశ్వరుడు అలా దోషిట్లో వేస్తాడు. అది మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే మన జీవితం ధన్యం. ఈ ఒక్క విషయాన్ని కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చూసారు కదండి, మరి ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి, ఎలా చేయడం వల్ల వాళ్ళ జీవితం ఇంకా చాలా బాగుంటుంది అనేది డీటెయిల్గా గురువుగారు వివరించారు కదా. మరి అదేవిధంగా గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నారా? మరి క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.